నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రాజెక్టు పోలవరం. 2014లో అధికారం చేపట్టిన ఆనాటి టీడీపీ ప్రభుత్వం పోలవరం పనులను మొదలుపెట్టింది. అందుకోసం బడ్జెట్లో నిధులను కేటాయించింది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. దీంతో పోలవరం పనులు నత్తనడకన కొనసాగాయి. 2019 నుంచి 2024 వరకు కొనసాగిన జగన్ సర్కార్ పోలవరాన్ని పట్టించుకోలేదు. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి విజయం సాధించింది. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టారు. దీంతో పోలవరం ప్రాజెక్టు పనులను తిరిగి ప్రారంభించాలని కూటమి సర్కార్ నిర్ణయించింది. గత వైసీపీ పాలనలో పూర్తిగా పడకేసిన సాగునీటి ప్రాజెక్టుల భవితవ్యాన్ని ఎలా పునర్నిర్మాణం చేపట్టాలనే దానిపై జలవనరుల శాఖ ప్రణాళిక రూపొందించింది. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం పొందగలిగే వాటిని తొలి ప్రాధాన్యంతో పూర్తి చేయాలనే సంకల్పంతో ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న 86 ప్రాజెక్టులు పూర్తి చేయాలి అంటే 1,16,405 కోట్ల నిధులు అవసరం. ఈ క్రమంలో నిధుల కేటాయింపునకు ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు వాటి ఫలితాలను దృష్టిలో ఉంచుకొని తాజాగా వర్గీకరించారు. వాటిలో పోలవరం సహా 6 ప్రాజెక్టులకు తొలి ప్రాధాన్యంలో ఉన్నాయి. మరో 17 ప్రాజెక్టులకు తదుపరి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు కావడంతో కేంద్ర ప్రభుత్వం నిధులు అందిస్తుంది. మిగిలిన వాటికి రాష్ట్ర ప్రభుత్వమే సమకూర్చుకోవాల్సి ఉంది. ఇక పోలవరం కాకుండా మిగిలిన ప్రాజెక్టులను రాష్ట్ర నిధులతో చేయాల్సింది ఉంటుంది. వాటిలో 5 తొలి ప్రాధాన్యంలో పూర్తి చేస్తే 1.71 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు సాగులోకి రానుంది. రాష్ట్రంలో మరో 14.01 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరించవచ్చు. 22 లక్షల మందికి పైగా జనాభాకు తాగునీటి సదుపాయం లభ్యమవుతుంది. ఇందుకు 8,734.64 కోట్లు ఖర్చు చేస్తే సరిపోతుందని అధికారులు తేల్చారు. గోదావరి పెన్న అనుసంధానానికి 5,003 కోట్లు అవసరం. 9.61 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరించవచ్చు. 2026 జూన్ నాటికి పూర్తి చేయాలి అనేదే లక్ష్యం. అంద్రినివలో కుప్పం బ్రాంచ్ కాలువకు, పొంగనూరు బ్రాంచ్ కాలువకు నీళ్లు ఇవ్వాలనేది లక్ష్యం. ఇందుకు పొంగనూరు బ్రాంచ్ కాలువ పనులు పూర్తి చేసేందుకు 117 కోట్లు కావాలి. 37,000 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ సాధ్యం. కుప్పం బ్రాంచ్ కాలువ పనుల పూర్తికి 66.86 కోట్లు అవసరం. 6,300 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణతో పాటు 4 లక్షల మంది జనాభాకు తాగునీరు అందుతుంది. 2024 అక్టోబర్ నాటికే ఈ రెండు పనులు పూర్తి చేయాలి అనేది లక్ష్యం. వెలిగొండ తొలిదశకు 1,422.92 కోట్లు అవసరం. 1.19 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు సాగవుతుంది. 4 లక్షల మందికి తాగునీరు అందుతుంది. ఇక 2027 నాటికి దీన్ని పూర్తి చేయాలి అనేది లక్ష్యం. ప్రాధాన్య క్రమంలో మరో 17 ప్రాజెక్టులకు 34,286.89 కోట్లు అవసరమని జలవనరుల శాఖ అంచనా వేసింది.